मॉर्निंग स्टूडेंट्स लास्ट क्लास लो मरी राज्यांगम लो पेर्कोन्न विद्या ध्येयालु अनेटुवंटि टापिक नु मनं तेलुसुकोवडं जरिगिंदी। ई रोजु ई क्लास लो राष्ट्र विद्या प्रणालिक परिधि पत्रं 2011 एसईएफ 2011 अनेटुवंटि ई टापिक नु गुरिंचि मनं इप्पुडु तेलुसुकुंदां। मरी मनं గత గడిచినటువంటి ఎగ్జామ్స్ లో చూసినట్లయితే మరి ఈ ప్రశ్న అనేక పర్యాయాలు రావడం అనేటువంటిది జరిగింది। మరి అందులో భాగంగానే మరి ఈ రోజు మనం ఈ టాపిక్ ను మనం తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది। సో ఇక్కడ రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం 2011 సూచించినటువంటి मरी कोई सूचन अने अवेटो मर इंदा मर इंत मन एनसीएफ 2005 नेशनल करिकुलम फ्रेमवर्क 2005 राष्ट्र जातीय पाठ्य प्रणाली का पत्र 2005 सूची कोई सूचन आधार अदे विधा मरी मन भारत राज्यांग प्रवेशिक प्रियांबुल सूची कोई सूचन आधार अदे मादरी विद्या हक चट्टम 2009 कोई विषय आधार मरी एसईएफ 2011 कोई अंशाल निर्देश जी राष्ट्र विद्या प्रणाली परिधि पत्र వాటన్నిటిని ఆధారంగా చేసుకొని కొన్ని అంశాలను నిర్దేశించడం జరిగింది। ఆ నిర్దేశించినటువంటి అంశాలు ఏవో తెలుసుకుందాం। సో మరి మొదటిగా బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా తయారు చేయుట లేదా పౌరులుగా తయారు చేయాలి అంటే పిల్లలందరూ కూడా మరి ఎదుటి వ్యక్తుల యొక్క భావాలను గౌరవించే బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా ఎదగాలి అనేటువంటి విషయాన్ని మనం రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం 2011లో మనం చూడవచ్చు। అంటే ఇక్కడ రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి సిటిజన్స్ ను తయారు చేయాలి అనే విషయాన్ని మనం ఇక్కడ పరిశీలనగా చూడవచ్చు। ఇక రెండవ అంశాన్ని మనం చూసినట్లయితే ప్రకృతి పర్యావరణమును నిశితంగా పరిశీలించాలి మరి నేచర్ ను మరియు ఎన్విరాన్మెంట్ ను క్లియర్ గా అబ్జర్వేషన్ అనేటువంటిది చేయాలి। ప్రకృతిని పర్యావరణాన్ని గురించి నిశితంగా పరిశీలించగలగాలి మరి ప్రకృతి పర్యావరణమును తులనాత్మకంగా ఆలోచించగలగాలి అంటే ఇక్కడ మరి ప్రకృతికి సంబంధించినటువంటి వివిధ విషయాలను అదే విధంగా పర్యావరణ సమతుల్యానికి సంబంధించినటువంటి విషయాలను నిశితంగా మరి బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా వాటిని పరిశీలించాలి ఆ విషయాల పట్ల కాస్త తులనాత్మకంగా ఆలోచింప చేయగలిగేటువంటి పౌరులుగా తీర్చిదిద్దాలి। ఇక మూడవ విషయాన్ని మనం చూసినట్లయితే ప్రకృతి వనరుల ప్రాధాన్యతను గుర్తించి వాటి పరిరక్షణకు బాధ్యతను వహించాలి। సో ఇప్పుడు మరి పర్యావరణం సమతుల్యంగా ఉండాలి మరి పర్యావరణాన్ని కాపాడాలి ప్రకృతిని కాపాడాలి అంటే ప్రకృతి వనరుల యొక్క ప్రాధాన్యతను మొదటిగా గుర్తించాలి। మరి ప్రకృతిలో ఉన్నటువంటి వనరులు భూమి మరి ఆకాశము మరి సముద్రాలు తర్వాత అడవులు వీటన్నిటి ప్రాధాన్యతను గుర్తించాలి గుర్తించి వాటి పరిరక్షణకు బాధ్యత వహించాలి। సో ఇప్పుడు అడవులను కాపాడాలి అడవులను కాపాడుట ప్రతి ఒక్కరి యొక్క బాధ్యతగా గుర్తించాలి అడవులను పరిరక్షించాలి। సో ఇక్కడ ప్రకృతిని పర్యావరణాన్ని మరి రక్షించినట్లయితే మరి భావితరాలకు అవి మరి భావితరాల ప్రజలను కూడా కాపాడేటువంటి వాటిగా ఉంటున్నాయి। సో అందుకనే వాటి పరిరక్షణకు తగినటువంటి బాధ్యతను తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తించవచ్చు। ఇక నాలుగో అంశాన్ని చూసినట్లయితే జంతు వృక్ష జాలం పట్ల దయ సహనం కలిగి జీవ వైవిధ్యాన్ని కాపాడాలి।
సో జీవ వైవిధ్యాన్ని కాపాడాలి అని అంటే మరి అడవులలో ఉన్నటువంటి జంతువులు మరియు వృక్షాలను కాపాడాలి, వాటి పట్ల దయను సహనాన్ని కలిగి ఉండి మరి జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అనేటువంటి విషయాన్ని మరి మనం ఇక్కడ చూడవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే జీవ వైవిధ్యాన్ని కాపాడినంత వరకు మరి మనల్ని ప్రకృతి అనేటువంటిది కాపాడుతూ ఉంటుంది. సో అందుకనే మరి ప్రకృతి వనరుల ప్రాధాన్యతను గుర్తించాలి, వాటి పరిరక్షణకు బాధ్యత వహిస్తూ జీవ వైవిధ్యాన్ని కూడా కాపాడేందుకు కృషి చేయాలి. ఇక ఐదవ విషయాన్ని చూసినట్లయితే మరి విన్న విషయాలను చదివినటువంటి వివిధ విషయాలను అర్థం చేసుకొని స్పందించాలి. మరి ఏవైతే మరి విన్నామో ఏవైతే చదివి ఉంటామో ఆ చదివినటువంటి విషయాలను వివిధ విషయాలను అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని వాటికి తగిన విధంగా స్పందించే విధంగా విద్యార్థులను తయారు చేయాలి. ఇక ఆరో విషయాన్ని చూసినట్లయితే నిర్భయంగా ప్రశ్నించాలి. ఎబిలిటీ ఆఫ్ క్వశ్చనింగ్ అంటే ప్రశ్నించే సామర్థ్యాన్ని పెంపొందింపచేయాలి విద్యార్థులలో. విద్యార్థులలో ఎప్పుడైతే నిర్భయంగా ప్రశ్నించే తత్వం అలవడుతుందో అప్పుడే వారిలో మరి విజ్ఞాన వికాసం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఏడవ అంశాన్ని మనం గమనించినట్లయితే సహానుభూతిని మరియు తదానుభూతిని కలిగి సమాన భావనతో మెలుగుతూ మానవ విలువలు పాటించాలి. సో మనుషుల మధ్య హ్యూమన్ రిలేషన్షిప్ అనేటువంటివి పెంపొందింపజేయాలి. మానవ సంబంధాలను పెంపొందింపచేయాలి అని అంటే మరి మనుషులలో సమభావనతో సహానుభూతి తదానుభూతి అనేటువంటి విషయాలను మరి మనుషులలో సమభావనతో పెంపొందింపజేయాలి. అప్పుడే మానవతా విలువలు అనేటువంటివి పెంపొందడం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఎనిమిదవ విషయాన్ని మనం చూసినట్లయితే ప్రేమ దయ శాంతి అనేటువంటి భావనలను అర్థం చేసుకొని అనుసరించాలి. మరి తోటి వారి పట్ల తోటి వారి పైన ప్రేమను చూపించాలి. మరి జంతుజాలాల పైన మనుషులపైన కూడా దయను చూపించాలి. అనేక సమయ సందర్భాలలో శాంతిని కలిగి ఉండాలి, శాంతిని అలవర్చుకోవాలి. సో ప్రేమ దయ శాంతి భావనలను అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ అనుసరించాలి. ఇక తొమ్మిదవ విషయాన్ని చూసినట్లయితే పరస్పర సహకారము సోదర భావాన్ని కలిగి వ్యవహరించాలి. సో మరి సమాజంలో నివసించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా పరస్పర సహకారం అనేటువంటిది ఉండాలి, హెల్పింగ్ నేచర్ అనేటువంటిది ఉండాలి. ప్రతి ఒక్కరితోనూ సోదర భావాన్ని పెంపొందించుకోవాలి, ప్రతి ఒక్కరిని కూడా మరి బ్రదర్స్ లాగా ట్రీట్ చేయాలి. సో అప్పుడే సోదర భావం అనేటువంటిది పెంపొందుతుంది. అంటే సమాజంలో నివసించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒకరి పట్ల ఒకరు సహకార భావాన్ని కలిగి ఉండి అదేవిధంగా సోదర భావాన్ని కలిగి ఉన్నట్లయితే మరి ఆ సమాజము సమసమాజంగా వర్ధిల్లుతుంది. అదే మాదిరిగా మరి అంకితాభావం కలిగినటువంటి పౌరులు, సో సమాజం పట్ల అంకితభావం కలిగి ఉండాలి. సమాజము నాకు ఏమి చేసింది అనే దానికంటే సమాజానికి నేనేమి చేశాను అనేటువంటి భావనను కలిగి ఉండాలి. సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సమాజం యొక్క బాగోగుల కోసం, సమాజం యొక్క అభివృద్ధి కోసం అంకితభావాన్ని కలిగి ఉండాలి. సో ఎప్పుడైతే మరి అందరూ అంకితభావాన్ని కలిగి ఉంటారో ఆ సమాజం అన్ని రంగాలలో అన్ని విషయాలలో ముందుంటుంది. మరి అంకితభావం కలిగినటువంటి పౌరులు కలిగినటువంటి సమాజము మరి విజ్ఞాన సమాజంగా విరజిల్లుతుంది. సో అదే విషయాన్ని మరి పదవ అంశంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. అదే మాదిరిగా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తూ ఇతరులతో కలిసి పనిచేయడంలో ఉన్నటువంటి ఆ సంతోషాన్ని అందరూ అనుభవించాలి. అందుకే మరి మన భారతదేశంలో మరి భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటిది చాలా అవసరం. అందుకనే యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వం మనకున్నటువంటి గొప్ప సంపదగా చెప్పుకోవచ్చు. భారతదేశం సర్వ మతాలకు పుట్టినిల్లు అయినప్పటికీ కూడా
మరి భిన్నత్వంలో ఉన్నాం, అందరం కూడా ఏకత్వంగా ఉన్నాం. వివిధ భాషలు, వివిధ వర్గాల సంబంధించినటువంటి ప్రజలు, వివిధ మతాలు, వివిధ సంప్రదాయాలు, వివిధ సంస్కృతులు కలిగినటువంటి ప్రజలందరూ ఉన్నప్పటికీ కూడా మరి మనమందరం కూడా ఏకత్వంగా భారతీయులం అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. అదే మనకు ఉన్నటువంటి గొప్ప సంపద. దీంతోపాటు పిల్లల్లో దాగి ఉన్నటువంటి నైపుణ్యాలను పెంపొందింపచేయాలి. సో పిల్లలలో దాగి ఉన్నటువంటి మరి నైపుణ్యాలు ఎప్పుడైతే మరి వెలికి తీయడం జరుగుతుందో అప్పుడే విద్యార్థులలో మరి విజ్ఞాన వికాసం అనేటువంటిది జరుగుతుంది. సో అందుకనే మరి మన సమాజాలలో ఉన్నటువంటి మరి వివిధ విభిన్నపరమైనటువంటి సంస్కృతులను గుర్తించాలి, వాటిని గౌరవించాలి, ఆయా సాంస్కృతిక సమూహాలతో ప్రతిచర్య చేయగలగాలి, ఇచ్చిపుచ్చుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి. అప్పుడే భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటిది సాధ్యమవుతుంది. అందుకనే మన భారతదేశానికి భిన్నత్వం మనకున్నటువంటి గొప్ప సంపదగా చెప్పుకోవచ్చు. వీటితో పాటు మరి ఉదాత్తమైనటువంటి మానవ విలువలను పెంపొందింపజేయాలి. అదేంటంటే మానవత్వం, హ్యుమానిటీ. తర్వాత దయ, సహనము, శాంతి, ప్రేమ. సో ఇవి ఉన్నప్పుడే సమాజం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది, విరాజిల్లుతుంది. సో అప్పుడే మరి మనం అనుకున్నటువంటి విద్యా లక్ష్యాలను సాధించడం ఈజీ అవుతుంది, అంటే సరళము కావడం అనేటువంటిది జరుగుతుంది. మరి శాస్త్ర సాంకేతిక ప్రగతి, ఆధునిక ఆవిష్కరణలు మన జీవితాలను మరి నేటి దినాలలో చూసినట్లయితే మరి సుఖమయం చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో అందుకనే మరి ఆధునిక కాలంలో ఎదురయ్యేటువంటి అనేక విపత్తులను, సో మరి విపత్తులు మరియు సవాళ్లను ఎదుర్కొనేటువంటి మరి రేపటి తరాన్ని మనము తయారు చేయాలి. అంటే రాబోయే విపత్తులను సవాళ్లను ఎదుర్కొనేటువంటి రేపటి తరాన్ని తయారు చేసినట్లయితే మరి ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. మరి ఆ రేపటి తరాన్ని మనం విద్యా లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించాలి. మరి పాఠశాల వ్యవస్థ ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను స్వావలంబన చేయడం అనేటువంటిది జరగాలి. దీంతోపాటు దేశ సమగ్రతను పటిష్టం చేసుకోవాలి. అవసరాన్ని బట్టి విద్యా లక్ష్యాలు కూడా మరి నిర్దేశించేటువంటిగా ఉండాలి. మరి స్వభావరీత్యా గతిశీలమైనటువంటి సమాజం, మరి విద్య అనేటువంటివి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. సమాజం అనేటువంటిది నిత్య పరివర్తనశీలిగా చెప్పుకోవచ్చు. సమాజం ఎప్పుడూ కూడా మారుతూ ఉంటుంది. అందుకనే గతిశీలమైనటువంటి సమాజము, విద్య ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. అదే మాదిరిగా దేశీయ వనరులను సద్వినియోగపరుచుకునేలా విద్యా లక్ష్యాలను నిర్ణయించుకోవాలి లేదా నిర్దేశించుకోవాలి. సో అప్పుడే మరి దేశం అనేటువంటిది మరి దేశీయ వనరులను ఎప్పుడైతే సద్వినియోగపరుస్తుందో మన దేశం అభివృద్ధి పథంలో నడుస్తుంది. సో ఇవి రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం 2011లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు. ఓకే, థ్యాంక్ యూ.